750 కోట్ల విలువ చేసి 49 ఎకరాల భూములు తన ఆధీనంలో ఉన్నాయని వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారని దానిని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటామని గాజువాక మాజీ శాసనసభ్యుడు విశాఖ టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సవాల్ విసిరారు. స్థానిక హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సర్వే నెంబర్ 14లో చెరువుకు ఆనుకుని ఉన్న తన స్థలంలో ఫెన్సింగ్ ఉన్న 2 అడుగుల ప్రదేశాన్ని కొట్టేయడాన్ని తప్పుపట్టారు. 2014-19 ఎన్నికల అఫిడావిట్ లో కూడా తన ఆస్తుల పొందుపరచారని విశాఖలో కాపు జగరాజుపేట యాదవ జగరాజుపేట ఉన్నాయని తనకు యాదవ జగరాజుపేటలో స్థలం ఉంది తప్ప కాపు జగరాజుపేటలో లేదని స్పష్టం చేశారు. తనపై ఆరోపణలు చేసిన మంత్రి శాసనసభ్యులు వైసీపీ నాయకులు చర్చకు రావాలని సవాల్ విసిరారు. తాను టీడీపీలో ఉంటాను, టీడీపీలోనే చేస్తాను, పార్టీ మారే ప్రసక్తి లేదని పల్లా ఘాటుగా స్పందించారు. ఈ సమావేశంలో తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు పాల్గొన్నారు. నిన్న వెలగపూడి రామకృష్ణ గారు ఎమ్మెల్యే గారు మాట అన్నారు. ఏదైతే 60 ఎకరాలు 49 ఎకరాలు గవర్నమెంట్ నా ఆధీనంలో ఉంది, ఆ ఆధీనంగా మీరు ప్రూవ్ చేస్తే నేను శాశ్వతంగా రాజకీయాలను తప్పుకుంటానని చెప్పేసి నేను అన్నాను. నేను 100% నా మాటకి కట్టుబడుతున్నాను. మరి మీరు వైజాగ్ ప్రజలకు క్షమాపణ చెప్తారా? ఇది నేను తీసుకుంటే మీ ఇద్దరు తోలేస్తాను.